సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34 నీతి జనులకు ఘనతకు ఇక్కుటకు కారణము పాపము పాపము ప్రజలకు అవమానము తెస్తుందంట నీతి నిన్ను ఎప్పుడైనా సరే దేవుడే అంటున్నారు చెప్పండి నీతి నీకు ఘనతకు ఇక్కుటకు కారణం ఈ లోకములో నీతిమంతులు ఎలా ఉన్నారు చెప్పండి ఖజూర వృక్షము వలె మొవ వేస్తున్నారు కనుక దేవుడు అంటున్నాడు నీతిమంతులు వారు అంతకంతకు ఏమవుతుంది చెప్పండి వారి కుటుంబం వారు చేసే ప్రతి పనిలో ఘనత కలుగుతున్నదంట పాపము ప్రజలకు ఎప్పుడుకైనా అవమానమే తెస్తుంది పాపములో జీవించేవారు అబద్ధాలు మోసాలు అన్యాయం చేసే వారికి ఎప్పుడుకైనా ఏమంటారు చెప్పండి అవమానం వారి జీవితంలో ఆ అవమానాన్ని భరించవలసిందే ఖచ్చితంగా ఈ రోజు వారు సంతోషంగా ఉన్న ఏదో ఒక రోజు అవమానము నీకు అంతకంతకు ఏమొద్దు చెప్పండి నీకు రెట్టింపై నీకు శ్రమలు తేక మానదు దేవునికి స్తోత్రము హల్లెలూయా అందుకే యాకోబు పత్రికలో దేవుడు అక్కడ అంటున్నాడు ఆ చూడండి 2వ అధ్యాయము చూడండి 23లో కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు అతడు దేవుని స్నేహితుడని కూడా పిలువబడ్డాడు ఎందుకండి అబ్రహాము దేవుని నమ్మాడు దేవుడు పిలిచాడు ఇదిగో అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీవు విగ్రహారాధనలో నీ తండ్రి యొక్క శాపాలలో నీవు పాలిభాగస్తుడు కాకుండా నీవు బయటికి రా అని చెప్పాడు చెప్పిన మాటకు ఆ మాటను నమ్మాడు బయటికి వచ్చాడు అతను ఎలా ఉన్నాడు చెప్పండి దేవుని స్నేహితుడు ఆ తర్వాత నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నాడు అతని యొక్క పాపము శాపము కొట్టివేయబడింది ఎప్పుడైతే దేవుని నమ్మాడో ఏదైతే దేవుడు చెలవిచ్చాడో ఆ మాటను ఎప్పుడైతే నమ్మాడో అతనికి ఏం కలిగింది చెప్పండి దేవుని యొక్క స్నేహితుడయ్యే అవకాశం కూడా కలిగింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనలను స్నేహితులుగా పిలుస్తున్నాడు మిమ్ములను దాసులని నేను పిలవక దేవుడే అన్నారు చెప్పండి నా స్నేహితులని పిలుస్తున్నానని యోహాను సువార్తలో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవుని స్నేహితులంటే ఎవరు చెప్పండి ఆయన నమ్మేవారు ఆయనను సేవించేవారు పాపమునకు దూరముగా ఉండేవారు పాపాన్ని ప్రేమించేవారు కాదు పాపమును అసహించుకునేవారు ఎందుకంటే దేవుడు ఈ లోకములో పాపమున్నది దేవుని సన్నిధికి మానవుడు ఎప్పుడైతే దూరమయ్యాడో అంతకంతకు ఏమయ్యాడు చెప్పండి అబద్ధాలు మోసాలు అన్యాయం తన సొంత మార్గాలలో నడుస్తూ దేవుని సన్నిధికి దూరం చేసుకుని అంతకంతకు పాపిగా మారిపోయాడు అలాంటి వ్యక్తిని దేవుడు ప్రేమించి తన స్నేహితునిగాను అలాగే నీతిమంతులుగా చేయటి కొరకు ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుకనే చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక అక్కడే 11వ అధ్యాయము 11 6 ని చూడండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యం దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెతకు వారికి ఫలము దయచేయువాడని మీరు నమ్మవలెను కదా విశ్వాసమును బట్టి నోవహు ఆది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడ్డాడు భయభక్తులు కలిగిన వాడై తన
ఇంటి వారి రక్షణ కొరకు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను ఒక ఓడను సిద్ధపరుచుకున్నాడు అందువలన అందువలన అతడు లోకం మీద అతడు లోకం మీద నేరస్థాపన చేసి నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయను అతడు నీతికి వారసుడయను వారసుడయ్యాడు నీతిమంతులకు వారసుడయ్యాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు నీతిమంతుడిగా అతను తీర్చబడ్డాడు స్నేహితుడు కూడా అయ్యాడు అలాగే దేవుడు అంటున్నాడు విశ్వాసము లేకుండా మీరు దేవునికి ఇష్టులుగా ఉండుట అసాధ్యం విశ్వాసం కావాలి దేవుడు మీతో ఏది మాట్లాడుతున్నాడు ఇప్పుడు మాట్లాడే మాట మనుషులకి కాదు ఇది దేవుని పరిశుద్ధ లేఖనాలు ఈ లేఖనాలన్నీ కూడా మనము కూడా ఒకప్పుడు అన్ని జాతులకు సంబంధించి దేవునికి దూరముగా ఉన్న వారమే దేవుణ్ణి మనం అందరం కూడా ఆయనను ఒక ఎలా చూసామండి ఒక ఆయనను ఒక నేరస్తుడిగా చూసాం ఆయన దగ్గరికి వెళ్ళిన ఆ ప్రార్థన చేసిన వాళ్ళందరిని ఏమని అనుకున్నామండి వీళ్ళందరూ కూడా ఏదో ఒక పాపులని లేదా వారేదో ఒక ఆ దేవుని దేవుడి దేవుడని అంటారు అని చెప్పి రకరకాలుగా మన మనసులో ద్వేషించిన వారు అలాంటి భేషాలతో మనం దేవునికి దూరమైన వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి తన శంతకు తీసుకుని మీరు నా మాటను బట్టి శ్వాసం ఉంచండి మీరు ఉచితముగా నీతిమంతులవుతారు అని దేవుడు పిలిచాడు ఆ పిలుపును నమ్మిన వారందరూ కూడా వారి కుటుంబాలు రక్షించుకున్నారు నోవాహు దేవుని మాటను బట్టి నమ్మాడు ఆ తరము వారిలో ఈ సృష్టి అంతా కూడా జలమయము కాకకు మునుపు జలమయము కాకకు మునుపు నోవాహు కూడా సామాన్య మానవుడిగా జన్మించాడు ఈ లోకములో జన్మించినప్పుడు దేవుడు అన్నాడు అతని యొక్క అతని కుటుంబాన్ని అతని యొక్క పరిస్థితి చూసినప్పుడు దేవుడు మాట్లాడాడు నోవాహు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలండి నా మాట వింటావా నా మాట విశ్వాసము ఉంచుతావా అని అడిగినప్పుడు ఉంచుతాను అన్నాడు మాటను బట్టి దేవుడు అన్నాడు నీ కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకో దేవునికి స్తోత్రము హల్లెలూయా ఓడ అంటే ఏంటి చెప్పండి రక్షణ అలాగే అతని కుటుంబాన్ని రక్షించుకోవటానికి ఎన్నడు చూడని జలపాతం ఈ భూమి మీదను చూడనయ్యి ఉన్నావు ఎన్నడూ కూడా ఇంతవరకు రాని ఉగ్రత నీవు చూస్తావు కానీ ఆ ఉగ్రతలో నీ కుటుంబం మాత్రమే రక్షించబడుతుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ మాట ఇదివరకు చూడని మాటను బట్టి అతను హెచ్చరించబడ్డాడు ఇది ఖచ్చితం జరుగుతుంది నీవు నా కొరకు నీ కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకో అని చెప్పినప్పుడు మాటను నమ్మాడు ఏం చేశాడు చెప్పండి అతను ఓడను తయారు చేశాడు తయారు చేసి అతను భూమి మీదే అందరికీ ఏం చేశాడు చెప్పండి నేర స్థాపన చేశాడంట భూమి మీద ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆనాడు జలప్రళయం వచ్చింది 40 రాత్రి పగళ్ళు కురిచింది ఇప్పుడు 3 రోజులు కురితేనే ఎలా ఉంది చెప్పండి పరిస్థితులు జలమయమైపోతున్నాయి అప్పుడు 40 దినాలు నైట్ పగలు ఈ భూమి మీద ప్రసన్నమైన వర్షం పడినప్పుడు భూమి ఏమవుతుంది చెప్పండి జలమయమైపోయింది జలమయం అది కొండల పర్వతముల కన్నా కూడా నీరు ప్రవాహముగా పైకి ప్రవశించిందంట అలాంటి సమయములో దేవుని మాటను వినన వారందరూ కూడా ఏమయ్యారు చెప్పండి జల ప్రళయములో నాశనమైపోయారు అలాంటప్పుడు దేవుడు అన్నాడు నీ కొరకు ఆయన ఏమన్నాడు చెప్పండి ఓడను సిద్ధపరుచుకుని ఆ ఓడలో దేవుడు ఏం చేశారు చెప్పండి నీ కొరకు అక్కడ కొన్ని జీవాలను ఉంచుకో కొన్ని జీవరాశులను నీతో పాటు ఉంచుకో అని దేవుడు సెలవిచ్చాడు ఆ జీవరాశులు ఏంటి చెప్పండి సమస్త భూమి మీద ఉన్న జీవరాశులు వాటన్నిటినీ కూడా ఆ ఓడలోకి వస్తాయి ఆడ మగ ప్రతి ఒక్క జీవి కూడా నీతో పాటు కలిసి ఉంటాయి
अनि देवुडु सेलविच्चाडु आ माटनु बट्टि आयन तयारु चेसाडु चाला पेद्द ओड तयारु चेसाडु आ ओडलो आयन कुटुंबं अलागे आ जीवराशुलकु संबंधिंचिन आहारान्नि 120 సంవత్సరాలు ఆ ఓడను ఆయన తయారు చేశాడు. తయారు చేసినప్పుడు దానిలో సమస్త జీవరాశులకు సంబంధించిన ఆహారాన్ని దానిలో ముందుగానే దేవుడు చెప్పినట్టుగా సిద్ధపరిచాడు. అలాగే ఆ సమయము వచ్చింది. ఆ సమయాన్ని బట్టి సమస్త జీవరాశులు ఆడ మగ దానిలో ప్రవేశించిని ఆ తర్వాత దేవుడు దానికి ఏం చేశాడు చెప్పండి. ఒక ఆ దేవదూతల ద్వారా దానికి ఒక లాకు వేసేసాడు, డోర్ వేసేసాడు. వేసేసినప్పుడు 40 దినాలు ప్రసన్నమైన వర్షం కురిసింది, ప్రవాహము వలె వరద వచ్చింది. అప్పుడు అందరూ కూడా భూమి మీద దేవుని మాటను వినని వారు ఏమయ్యారు చెప్పండి, నశించిపోయారు, అందరు చనిపోయారు. దానిలో మాత్రం ఆయన ఏర్పాటు చేసిన ఆ రక్షణ ఉన్నది. సమస్త క్రూర మృగాలు జంతువులన్నీ కూడా దేవుని సన్నిధిలో మౌనముగా ఉన్నాయి. ఒకదాన్ని ఒకటి సంపుకునే జంతువులు ఆ దేవుని మాటను బట్టి లోపలికి వచ్చినవన్నీ కూడా ఎలా ఉన్నాయి, మామూలు సాధువైన జంతువులు వలె మారిపోయినాయి అంట. వాటికి నరమాంసం తినేది, అలాగే మనుషులను సంపుకునే తినేది, సమస్త జంతువులను సంపుకునే తినే ఆ జంతువులన్నీ కూడా సాధువు వలె మారిపోయినాయి. దేవునికి సోద్రము అరలే, అది దేవుని యొక్క అది మాట, దేవుని యొక్క రక్షణ. అది ఆ రక్షణ ఉన్నప్పుడు మానవుడు ఎలా ఉంటాడు చెప్పండి, క్షేమముగా ఉంటాడు. కనుకని అలాంటి యొక్క రక్షణ భూమి మీద మానవుడికి మరలా ఇవ్వటానికి ఆయన నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అంటున్నాడు. అందుకే దేవుడు ఏమన్నారు చెప్పండి, 6వ అధ్యాయంలో విశ్వాసము లేకుండా దేవునికి మీరు ఇష్టులై ఉండుట అసాధ్యం. కనుక విశ్వాసం ఉండాలి. ఆయన నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఎలా ఉండాలి చెప్పండి, నమ్మాలి. నమ్మినప్పుడే నీవు ఆయన కార్యాన్ని చూస్తావు. అందుకే లోకా సువార్తలో 17వ అధ్యాయంలో 12లో కుష్టి వ్యాధిగ్రస్తులు 10 మంది ఆయన దగ్గరకు వచ్చారు. కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలో సంచారం చేశాడు. మానవ జాతిని రక్షించే శక్తి నాకు ఉన్నది అని, మిమ్మలను కాపాడే శక్తి నాకు ఉన్నది అని రుజువు చేయటానికి ఈ లోకంలో భూమి మీద ఆయన సంచారం చేస్తున్నప్పుడు ఆయన వద్దకు 10 మంది కుష్టి రోగులు వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మమ్మలను శుద్ధిలిగా చేయయ్యా అని చెప్పి వేడుకున్నారు. వేడుకున్నప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, మీరు వెళ్ళి యాజకులకు మీరు కనపరుచుకోనండి. ఆ మాట వారు నమ్మారు. యేసు ప్రభు దగ్గరకు వాళ్ళు వస్తే యేసు ప్రభు వారే ఉన్నారు చెప్పండి, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి. మీరు వెళ్ళని దేవాలయానికి వెళ్ళండి, యాజకుల దగ్గరకు వెళ్ళండి. కనుక నా మాటను బట్టి మీరు స్వస్థత కలుగుతుంది అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి వారు నమ్మి వెళుతూ ఉండగానే వారికి ఏం జరిగింది చెప్పండి. అక్కడ వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. దేవునికి సోద్రము. యేసు ప్రభు అన్నాడు, ఆ తొమ్మన్నుగురు ఎక్కడయ్యా అని అడిగాడు. వాళ్ళందరూ స్వస్థత పడ్డారయ్యా నాలాగాని, వారు మాత్రం ఎక్కడికి వెళ్ళారు చెప్పండి, ఇంటికి వెళ్ళిపోయారు. వారు తిరిగి మరలా కృతజ్ఞతగా ఈయన దగ్గరకు రావలసిన వారు ఏం చేశారు చెప్పండి, ఎవరి పని మీద వారు, ఎవరి పనులు వారు అంటే వారి కుటుంబాలు చూడాలని, అలాగే పనులు గుర్తుకొచ్చినా ఎవరిని స్నేహితులు కలవాలనుకున్నా ఏం చేశారు చెప్పండి, దేవుని కన్నా కూడా వారి సొంత పనులే వారికి గుర్తుకొచ్చినాయి. కనుక సొంత ఆలోచనలు గుర్తుకొచ్చినాయి. కనుక ఇక దేవుడి మీద వారికి ఇక, ఎందుకంటే దేవుణ్ణి అడిగాం, ఆయన స్వస్థత ఇచ్చాడు,
మనకు ఇక ఈ పని అయిపోయింది గనుక ఇక మన పని చూసుకుందాం అని చెప్పి ఏం చేశారు చెప్పండి వారి సొంత పనిని చూసుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు ప్రభువా నేను స్వస్థత పడ్డానయ్యా ఇదిగో నేను నీకు కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తున్నానని ప్రభు పాదాల మీద ఏం చేశాడు చెప్పండి పడ్డాడు దేవునికి స్తోత్రము అల్లెలూయ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది దేవునికి స్తోత్రము అల్లెలూయ చూడండి యోహాను సువార్తలో 2:7 చూసినప్పుడు అక్కడ యేసు ప్రభువారు ఒక మ్యారేజ్కి వెళ్ళారంట ఆయన మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ పెళ్లి గ్రాండ్గా జరుగుతుంది ఆ పెళ్లిలో ఆ విందులో అనేక మంది అతిథులు వచ్చారు వాళ్ళందరూ కూడా ఆ అతిథులతో నిండిపోయింది పిలిచిన దానికన్నా కూడా ఎక్కువే రావచ్చు కనుకనే అక్కడ వారు అనుకున్న ద్రాక్షారసమైపోయింది కనుక ఆ ద్రాక్షారసం పెళ్లిలో అయిపోయినప్పుడు ఆ ఇందు ప్రధాని ఎంతగానో కలవరపడుతున్నాడు ఆ విషయాన్ని యేసు ప్రభువారి తల్లి చూసి అంటుంది యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అయ్యా ఈ పెళ్లిలో నువ్వు దేవుణ్ణి అడిగితే ఏదైనా చేస్తాడు కనుక ఈ పెళ్లిలో ఈ యొక్క కొరతను నీకు తెలుసు గనక దానిని నీ తండ్రిని అడిగి నీవు ఏదైనా చేయగలవయ్యా వారికి సహాయం చేయమని తల్లి అడిగినప్పుడు అమ్మా నా సమయము ఇంకా రాలేదు అని దేవుడు చెప్పారు యేసు ప్రభువారు చెప్పారు అప్పుడు ఫస్ట్ సృష్టి క్రియేట్ చేయడం అదే ఆయన భూమి మీద వెళ్ళినప్పుడు ఆ సూచిక క్రియ చేసే సమయం ఇంకా రాలేదమ్మా అని అన్నప్పుడు ఆ రసం అంతా కూడా ఆ ద్రాక్ష రసం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ తల్లి అంది అక్కడ ఉన్న పరిచారకులతో చెబుతుంది ఆయన ఏది చెబితే మీరు అది చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అయిపోయిన తర్వాత ఆ పరిచారకులు వచ్చాయా మరి ద్రాక్ష రసం అయిపోయింది మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగినప్పుడు యేసు ప్రభువారు అన్నాడు ఆ తొట్టిలు ఆ బాణల నిండా అంచుల మరకు మీరు నీళ్లతో నింపండి దేవునికి స్తోత్రము ఆయన అన్నాడు అంచుల వరకు మీరు నీళ్లతో దానిని నింపండి అని అన్నారు ఆ తర్వాత నింపామయ్యా అని వారు అన్నారు అంచుల వరకు కూడా అక్కడ ఎన్ని బాణలు ఉన్నాయి చెప్పండి రాతి బాణలు అక్కడ 6 బాణలు ఉన్నాయి ఆ బాణలు మొత్తం కూడా నీటితో నింపబడి ఉన్నాయి నింపబడి ఉన్నప్పుడు ఆ మరలా వచ్చి ఆ పరిచారకులు అన్నారు అయ్యా నీటితో నింపామన్నప్పుడు మీరు వెళ్ళి విందు ప్రధానులకు తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు ఏమని చెప్పారు చెప్పండి మీరు తీసుకుని వెళ్ళి పోయండి అని చెప్పగానే వారు తీసుకుని వెళ్తూ ఉండగానే ఏమైంది చెప్పండి అక్కడ ద్రాక్షారసముగా మారిపోయింది దేవునికి స్తోత్రము అలా దేవునికి స్తోత్రములు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి నా పేరు మాధురి నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28కి అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి చేసిన కొద్ది ఈ బిడ్డ అవసరం లేదు నాకు ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని నాకు ఈ గర్భఫలం వద్దయ్యా నాకు ఈ స్థితిలో అవసరం లేదు నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది అయితే అనుకున్నాను ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి పట్టించుకుపోయి చాలా రోధించాను ఆయనను రోధించిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు నేనే పిల్ల ఆపరేషన్ చేసుకుంటాను నాకు సహాయం చేయమని అడిగాను అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం దేవుడు ఇచ్చిన గర్భఫలము వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా నువ్వేమీ చేసుకోవద్దు నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువచ్చారని నేను ఆశించానండి అయితే ఒక దేవుని మాట అయ్యగారు ఒక మాట చెప్తేనే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను
నాకైతే నాకైతే అవసరం లేదు దేవుని పచ్చల్లో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి ఏడో నెల వచ్చేంత వరకు కూడా బానే చూసుకున్నారు తర్వాత ఏడో నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్ కావండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది జాగ్రత్తగా చూసుకున్నారు పోయిన నెల 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చాపి ప్రభువుల తీసుకున్నానండి నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువుల తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30కి ఇచ్చారు దాంతో నేను చాలా ఆశ్రద్ధ చేశానండి ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా ఆశ్రద్ధ తట్టుకోలేని స్థితి వచ్చింది ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు అసలు వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు చాలా భయం వేస్తుంది ప్రభువా కాపాడు ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా నాకేమవుతుందని తెలియట్లేదు తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నాను నేను అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామా ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు అమ్మ నీ ప్రభువుని పుట్టాడు చూసుకోమని చూపించారండి చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపల ఒక బ్లాడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు వాళ్ళు అన్నారు అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు నీ వల్ల నువ్వేం చేయలేకపోతున్నాము ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కని చెప్పేశారండి నేనైతే ఎంతో బాధపడుతున్నాను ప్రభు నాకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చావు నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి నేను ఉండలేకపోయి నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు వేరే ఇద్దరు చేస్తే వాళ్ళు రామవరపు నుంచి రావాలి వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నట్టు అరగంట పట్టిద్దమ్మ ఈ లోపల ఓర్పుగా ఉండు టెన్షన్ పడుతున్న కోమాలకు వెళ్ళిపోతావు నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి అవును ధైర్యం చెప్తుంది నాకు అయితే వాళ్ళు వచ్చేసరికి 3:20 అయిందండి ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి ఉదయం 7 గంటలు అయిందండి ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు అయ్యగారు అమ్మగారు ప్రార్థనా బలం బట్టి దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు నాకు ఇచ్చిన ఈ బిడ్డ నాకున్న పెద్ద కుమారుడు కొరి సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక గాక